నన్నే పిలిచాను. సంజు 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 సంజు, డూ యూ లైక్ టు సే? కమన్ డోంట్ వేస్ట్ ద టైమ్. సంజు, డూ యూ వాంట్ టు సే ద స్టోరీ? యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Okay, okay. Come fast. Can you tell me? No, no, ma'am. Then why did you raise your hand, ma? The story. Okay, mute yourself. Mute yourself. I don't want to waste the time. Mute yourself. Mute yourself. Okay. Okay, tell the Sanju. Okay. There is a thirsty crow. It was in the forest. It was a hot peak summer. So atvanti time lo baaga daaham esthund anamata. Forest mottham tirindi kani water ekkada ledu. So vetikite adavilo oka chinna kunda kanipinchindi. Aa kunda lo adavilo ekkada water undi. So it was so he wants to bring that water. I think signal issues. Can you hear me? Yeah. So it has the pot, and when the water reached to the top, then it has its ప్రతి విద్యార్థికి కూడా కాక చేష్ట లక్షణం కలిగి ఉండాలన్నమాట. అంటే వి హ్యావ్ టు పుట్ అన్ ఎఫర్ట్స్ లైక్ అ క్రో. ఒక కాకి ఏ విధంగా ఓపిక పట్టి ఆ కష్టపడి తన యొక్క ఓకే నౌ ఎమ్ ఐ ఆర్డర్ టు యూ? Am I audible? Okay. ఏ విధంగా అయితే ఒక కాకి ఒక ఎఫర్ట్స్ అన్ని పెట్టి హౌ ఇట్ పేషెంట్స్ రాళ్ళన్ని వెతికి చాలా హార్డ్ వర్క్ తో ఏ విధంగా అయితే కుండను నింపి నీళ్లు త్రాగుతుందో ప్రతి విద్యార్థికి కూడా కాక చేష్ట కలిగి ఉండాలి. సో యు రిమెంబర్ ఆల్వేస్ కాక చేష్ట అంటే వెంటనే కాకి ఏ విధంగా ఎఫర్ట్స్ పెడుతుందో మనం కూడా అదే విధంగా ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ బకోద్యానం. బకో, డూ యు నో వాట్ ఇస్ అ బకోద్యానం? బకో మీన్స్ క్రెయిన్. ధ్యానం కొంగ జపం అంటారు కదా, కొంగ జపం ఉంది కదా. సో కొంగ జపం ఎలా చేస్తుందో ఒంటి కాలు మీద తీక్షణంగా జపం చేస్తుందని అనుకుంటాం, కానీ దాని కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాటర్ లోకి ఉంటుందన్నమాట. వాటర్ లో ఏ విధంగా తను ఫిష్ ని క్యాచ్ చేయాలి. సో చిన్న చేపలన్నీ వదిలేస్తూ ఉంటుంది. ఎందుకు వదిలేస్తుంది? పెద్ద చదురితే పెద్ద చేపని క్యాప్చర్ చేసుకోవడానికి చిన్న చేపలన్నీ వదిలేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఆటుపోట్లు ఏం చిన్న చిన్నవి వస్తే అవి తాత్కాలికమే అనుకోవాలి. సో అవి కుంటి సాకులు చెప్పకూడదు. యువర్ ఫోకస్ బి to reach your goal. So edanna jaragochu, but you should be confident enough and you have to face all those hardships and grab the opportunity when you get an opportunity and reach your goal. Chinna chinna yedinappudu chinna chinna aatankalu vachinappudu meeru eppudu okadu gurtu pettukovali, avanni taatkalikame, avanni kuda chaala chinnavi. Mana guru vaipuku velli manam anukunnadi reach aithe appudu abba yanni after all anipistayi. Did you understand? So prati vidyarthi kundalsina lakshanam okati kaaka chesta means you have to put your efforts like a crow. Next, bako dhyanam, you should concentrate yourself like a crane. Kongalaga nee kandubaatlo nee opportunities vachayo, you have to wait. And the next thing is swanida. What is swana? It is a dog. Adi eppudanna mana intlo
కళ్ళు మూసుకొని పండుకున్నట్లా ఉంటాయి, కానీ చిట్టికి సౌండ్ చిన్న సౌండ్ అయినా కూడా వెంట. Even though you are living in this world, you should be very attentive. So, ఎటువంటి opportunities ని, ఎటువంటి problems అంటే, and it should be ready to overcome that and ready to సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో ఐ షుడ్ ఆల్వేస్ బి లైక్ అ శ్వాన నిద్ర. దట్ మీన్స్ యూ షుడ్ బి అలర్ట్ లైక్ అ డాగ్. సో పరిస్థితులకి ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో, పరిసరాల్లో, మీ కాలేజ్లో, సొసైటీలో కూడా యూ షుడ్ బి వెరీ అలర్ట్ లైక్ అ డాగ్. నెక్స్ట్ థింగ్ ఇస్ అల్పాహారి. Do you know what is alpahari? Alpa, less, aharam, food. Ante takko tinamani kaadu danardam. Do you know, do you have sense organs? So, what are your sense organs? Your nose, your tongue, your ears, your eyes and the skin. Is it not? So, notiki edi tasty? Notiki food chala tasty ga untundi. Notiki mukki swasanalu chala ఇంపుగా అనిపిస్తాయి. చెవులకి మ్యూజిక్ కానివ్వండి, ఫ్రెండ్స్ తో మాట్లాడడం కానివ్వండి, నోటికి కూడా అంతే కదా. సో ఇవన్నీ కూడా మితంగా వినాలన్నమాట. అంటే ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా అని కాకుండా యూ షుడ్ ఏది అవసరమో అంతవరకు వినాలి. అంటే చెడుని పక్కన పెట్టాలి. అల్పాహారి అంటే ఫుడ్కు సంబంధించింది మాత్రమే కాదు, మన సెన్సెస్ కి ఏదైతే రిస్ట్రిక్ట్ చేసుకొని ఎంతవరకు అవసరమో అంతవరకు ఇయ్యగలుగుతామో అప్పుడు యూ విల్ ఫ్లరిష్ అవుట్ అన్నమాట. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే ద ఇన్పుట్స్ వాట్ యు గివ్ టు యువర్ మైండ్, ద ఇన్పుట్స్ వాట్ యు స్టోర్ ఇన్ యువర్ హార్ట్, దట్ రిఫ్లెక్ట్స్ వాట్ యు ఆర్. సో నువ్వు చేసే ప్రతి చేష్ట కూడా నీ యొక్క ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు పాజిటివ్ ఇన్పుట్స్, పాజిటివ్ థింకింగ్, మంచి ఇన్పుట్స్ నీ మైండ్ లోకి ఇస్తే అవే నీ హార్ట్ లో, నీ మైండ్ లో ఫీడ్ అవుతాయి. దెన్ యూ రిఫ్లెక్ట్ ఇన్ ద సేమ్ వే. నువ్వేంటి అనేది నీ ఆలోచనలు బయట వాళ్ళకి తెలియకపోయినా నీ అంతరాత్మ, నీ లోపల ఏమనుకుంటున్నా ఏంటో నీ వరకు తెలుసు కదా. సో యూ షుడ్ బి అల్పాహారి. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ గృహత్యాగి. గృహత్యాగి అంటే పూర్వకాలంలో రాజులు ఉన్న టైంలో విద్య అభ్యసించడానికి ప్రతి ఒక్క రాజే కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే గురుకులాలకి వెళ్ళేవాళ్ళు, గురుకులంలో విద్య అభ్యసించేవాళ్ళు, కంఫర్ట్స్ అన్ని కూడా వదిలేసేవాళ్ళు అనమాట. దే యూస్ టు బి అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఉండి కులాల్లో ఉండి అక్కడ పనులు చేస్తూ అక్కడ విద్యని అర్జించే వాళ్ళు అనమాట. సో అంత లైఫ్ ని లీడ్ చేసేవాళ్ళు. అసలు ఏం మేడం మీరు మమ్మల్ని కూడా ఇల్లు వదిలే శిల్పం అంటున్నారు అంటే అది కాదు. యూట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సుఖాలు అంటే ఈజీ లైఫ్ గోయింగ్ కి మీరు అనుకున్న గోల్ ఎప్పుడు అవ్వలేరు. సో యూ షుడ్ బి వెరీ, యూ షుడ్ నాట్ ఆల్వేస్ బి ఇన్ అ ప్రొటెక్టివ్ అండ్ కంఫర్ట్ జోన్. యూ షుడ్ బి out of your ఏ ఐదు లక్షణాలు కలిగి ఉంటారో అప్పుడు డెఫినెట్లీ యూ విల్ ప్రాస్పర్ ఇన్ యువర్ అండ్ యూ విల్ రీచ్ యువర్ గోల్. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఎవరన్నా నాకు ఒక విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు చెప్తారా, నాకు చెప్పగలరా? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. ఒక విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు నాతో చెప్తారా? కెన్ యూ టెల్ మీ? హే గైస్, ఆర్ యు దేర్ ఇన్ ద క్లాస్? అక్క చేత భగోద్యానం, స్వానంద అండ్ గృహత్యాగి. Can you tell me? Well, unmute chesthar. Just raise your hand, Dozo. Yeah, Prakash. Yes, Prakash, I want to listen from you. Prakash, unmute.
yourself. Akash, can you unmute yourself? Akash, are you there? Just now, again, I told you the five qualities a student should possess. Kaka Chesta, Dhyanam, Shwana Nidhi. Yavaru Chepara? For a hair style is so nice. Yeah. Shabba, can you speak to me? Ma'am, please check your network. Can you speak to me? Your voice is not audible. Can you hear me now? Am I audible? Yes, ma'am, you are audible. Please continue. Yeah. So can you talk to me? Can you tell me? Danu King, will you tell me the five qualities? Danu King, unmute cheskuni maatladandi amma. Come on. Vocal respond aina chalu, we'll get into the rest of the session. Precaution, Danu King, meeddarlo evaro okaru unmute cheskoni maatladochu madam tho. Yeah, Shravani Manasa. Shravani and Manasa. Yes, you can unmute yourself. Yes, unmute yourself. Madam, repeat your question, please. I can't hear you. I don't understand whether the network problem is with me or with you. Madam. Yeah, tell me. Yes, who is speaking? Please repeat your question, ma'am. So, we are going to talk about the Lakshanal Guru. We are going to talk about the Lakshanal Guru. దేని గురించి మేడం? ఒక విద్యార్థికి ఉండాల్సిన ఐదు లక్షణాలు. విద్యార్థికి ఉండాల్సిన ఐదు లక్షణాలు. ఎక్స్ప్లెయిన్. హే సారీ తెలుగు రాదు. ఓకే మ్యూట్ యూర్సెల్ఫ్ ఒకసారి నేను చెప్పి విల్ గో టు ద టాపిక్. ఓకే ఐ రిపీట్ దిస్ యు కెన్ మ్యూట్ యూర్సెల్ఫ్. ఆ ఓకే మ్యామ్. సో విద్యార్థికి ఉండాల్సిన విద్యార్థిని అర్థించేవాడు విద్యార్థి అంటాము అనుకున్నాము. సో ప్రతి విద్యార్థికి ఉండాల్సిన ఐదు లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ది చేస్తా అంటే ఎఫర్ట్ యువర్ ఎఫర్ట్స్ లైక్ అ క్రో. సెకండ్ వన్ ఈస్ బకోధ్యానం. సో యూ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ ఫోకస్ లైక్ అ క్రేన్. అండ్ థర్డ్ వన్ ఈస్ శ్వాన నిద్ర. శ్వాన నిద్ర మీన్స్ యూ షుడ్ be alert like a dog. So fourth one is alpahari. Ante mitanga man senses ki edi avasaramo adi varaku ivvagaligali. And the last one is alpahari grihatyagi. Grihatyagi ante nu
గృహాన్ని త్యజించడం అని కాదు కానీ యూ షుడ్ బి అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సో ఈ ఐదు లక్షణాలు కనుక ఉన్నట్లయితే డెఫినెట్ గా యు విల్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇది నేను చెప్పాను. సో నౌ కమింగ్ టు ద పాయింట్స్, మనం ఈరోజు పర్సనల్ గ్రూమింగ్ అండ్ పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. డూ యు నో వాట్ ఈస్ గ్రూమింగ్? గ్రూమింగ్ అంటే ఏంటో మీకే తెలుసా? జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యు నో. గ్రూమింగ్ అంటే ఏంటి? టు గ్రూమ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఎస్, డూ యు నో వాట్ ఈస్ గ్రూమింగ్? అంటే టు డెవలప్, అంటే నిన్ను నీవు సాన పెట్టుకోవడం అనమాట. అవుటర్ గానే కాదు, ఇన్నర్ కూడా నీలో ఉన్న కెపాసిటీస్ కేపబిలిటీస్ బయటకు వెలికి తీసి వాటిని సాన పెట్ట, అంటే అబ్బా వాడు ఏం చెప్పాడ్రా అని ఎదుటివాడి గురించి తప్పట్లు కొట్టడం కాదు. కానీ మీలో ఉన్న, ఓకే గ్రూమింగ్ అంటే మేకప్ అంట, ఇంకా 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 ఇంకేమన్నా ఇంకేమన్నా యూ కెన్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. స్టైల్, ఎస్, ఇంకా ఎస్, హెయిర్ స్టైల్, ఓకే నెక్స్ట్ సో గ్రూమింగ్ అంటే టు ఇంప్రూవ్ సంథింగ్ డ్రెస్సింగ్ స్టైల్, ఓకే ఓకే డ్రెస్సింగ్ సెన్స్, ఓకే ఇంకా ఇంకా జానీ శ్రీను, ఐ కెన్ సీ యూ, యు నో నీడ్ టు వేవ్ యువర్ హ్యాండ్ ఆల్వేస్, ఐ కెన్ సీ యూ, ఓకే లైఫ్ స్టైల్, వెరీ గుడ్ శివకుమార్, ఎస్ వెరీ గుడ్, ఓకే సో మీలో యు హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఓన్ ఇన్నర్ అండ్ ఔటర్ లుక్స్. అంటే ఔటర్ లుక్స్ వచ్చేటప్పటికి యువర్ హెయిర్ స్టైల్, యువర్ డ్రెస్సింగ్ సెన్స్, ఓకే హౌ యు మెయింటైన్ యువర్ పోస్చర్, హౌ యు టాక్ విత్ అదర్స్, ఆల్ దిస్ కన్సిడర్స్. అంతేకాకుండా మీ లోపల ఉన్న టాలెంట్ని. సో ఎడ్యుకేషన్, చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. యు మే బి అ గుడ్ స్పీకర్, యు మే బి అ గుడ్ సింగర్, యు మే బి అ గుడ్ డాన్సర్, యు మే బి అ గుడ్ అథ్లెట్. Who is that? Mute yourself. Okay, ma'am. Mute yourself. So? Can you mute yourself? Grooming ante you should polish ne mujhesa okay so polishing and refining yourself is known as grooming. Grooming enduku enduku cheyali? What is the need of grooming? Grooming endukante to meelo confidence levels ni pempondinchadaniki, meelo confidence levels ni pempondinchadaniki, ante kaakunda mee communication skills ni kuda improve cheyadaniki. Nalugurto etla ante meelo cheppali ani knowledge paranga chaala undochu, kaani etla communicate cheyali anedi kuda telisi undali manaki. So you should develop confidence. So eppudaithe you groom yourself, nu eppudaithe ivanni overcome avtavo, then you can boost up your confidence and you can improve your communication and language speaking abilities also develop avtayi. Nalugurtu maatladadam ela anedi kuda meeku telustundi. So not only that, widening one's scope of knowledge, అంటే నీకు తెలిసింది కొంచమే కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా అని ఎప్పుడు తెలుస్తుంది? నీకు ఎంత తెలిసిందో, నీ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో ఎప్పుడైతే నువ్వు నీ గురించి తెలుసుకుంటావో, సో నువ్వు ఇంకెంత డెవలప్ అవ్వాలి అనేది కూడా నీకు తెలుస్తుంది అన్నమాట. అండ్ హాబీస్, సో నీలో ఉన్న టాలెంట్
బట్టి నీకున్న నాలెడ్జ్ ని బట్టి నీకున్న టేస్ట్ ని బట్టి యూ కెన్ డెవలప్ యువర్ హాబీస్ ఆల్సో అండ్ మేనర్స్ ఎటికెట్ నౌ ఐ హర్డ్ సమ్వన్ ఇస్ మేకింగ్ లాట్ ఆఫ్ సౌండ్ ఇస్ ఇట్ నాట్ ఇస్ దట్ ద గుడ్ మేనర్స్ ఇస్ దట్ ద గుడ్ మేనర్స్ యూ షుడ్ నో ద ఎటికెట్ అంటే ఆన్లైన్ క్లాసెస్ లో ఎట్లా ఉండాలి ఎట్లా ఆన్లైన్ అనే కాదు మీ క్లాసెస్ లో జనరల్ గా ఎలా ఉండాలి సో ఇఫ్ యూ వాంట్ బి అ గుడ్ స్టూడెంట్ లైఫ్ లో ఎప్పుడన్నా పద్ధతిగా ఉంటేనే యూ విల్ రీచ్ యువర్ సో చిందర వందరగా ఉన్న వాళ్ళు మైండ్ సెట్ కూడా అంతే ఉంటుంది యూ డోంట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ అండ్ యు కెనాట్ రీచ్ యువర్ గోల్ సో ఎప్పుడైతే పద్ధతులు ఎటికెట్ తెలుసుంటుందో అంటే మేనర్స్ ఎట్లా బిహేవ్ చేయాలి అనేది బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో దెన్ డెఫినెట్లీ యు విల్ అచీవ్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యాడింగ్ స్టైల్ అండ్ గ్రేస్ అంటే స్టైల్ అంటే కాలర్ పైకి పెట్టి జుట్టు పొడవుగా పెంచుకొని స్టైల్ గా ఉండటం అని కాదు సో ఉన్న దాంట్లో యూ షుడ్ అట్రాక్ట్ ద పీపుల్ సో వాడు అబ్బాయి ఏం చెప్పాడు రా అన్నట్టు ఉండాలి కానీ అబ్బాయి ఏం చెప్పాడు రా వాడు అన్నట్లు ఉండకూడదు అనమాట సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్స్ సో హౌ టు రిమూవ్ ఫియర్ అనేది కామెంట్ నాకు వచ్చింది ఏం లేదు తప్ప ఒప్పో మాట్లాడడం మొదలు పెట్టు ఫస్ట్ వాళ్ళు యు డోంట్ డిస్హార్టన్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు ఎవరు అంటే నీకు నువ్వు బయట వాళ్ళు మాట్లాడరు కాబట్టి తెలీదు నువ్వు మాట్లాడతావు కాబట్టి నీ తప్పులు తెలుస్తాయి కానీ ఆ తప్పుల్లో నుంచే యూ లెర్న్ అ లాట్ సో మెల్లమెల్లగా మాట్లాడుతుంటే ఫస్ట్ ఇద్దరితో మాట్లాడు తర్వాత నలుగురితో మాట్లాడు తర్వాత 10 మందిలో ఎట్లా మాట్లాడడమో వస్తుంది మెల్లగా నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది యూ కెన్ ఓవర్కమ్ యువర్ ఫియర్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ అని అడిగారు అట్రాక్ట్ పీపుల్ అంటే నాట్ బై యువర్ ఇట్స్ నాట్ బై యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా హౌ డీసెంట్ యు బిహేవ్ నీ బాడీ లాంగ్వేజ్ నీ మాట తీరు నీ హావభావాలు నీ కట్టు బొట్టు ఇవన్నీ అట్రాక్ట్ చేస్తాయి అనమాట ఫస్ట్ నీ ఫేస్ అట్రాక్ట్ చేయొచ్చు నువ్వు వేసుకున్న డ్రెస్ అట్రాక్ట్ చేయొచ్చు కానీ రాను రాను నువ్వు మాట్లాడే విధానం నచ్చితే నువ్వు ఎదుటోళ్ళని హామ్ చేయకుండా పొలైట్ గా మాట్లాడగలిగితే వాళ్ళ పద్దాగా తప్పులు ఎత్తి చూపకుండా వాళ్ళలో నువ్వు వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉన్నట్లు అనిపిస్తే డెఫినెట్లీ యూ విల్ అట్రాక్ట్ పీపుల్ ఓకే డిడ్ ఐ క్లారిఫై యువర్ బోత్ ద డౌట్స్ ఓకే సో యువర్ టాక్స్ యువర్ వాక్స్ నీ మాట తీరు నీ నడక నీ ఆల్ రౌండ్ నువ్వు బిహేవ్ చేసే విధానమే అంతేకాకుండా నీ పాజిటివ్ యాటిట్యూడ్ ఏది జరిగినా మన మంచికే దాంట్లో నుంచి ఒక లెసన్ సో ఇన్ కేస్ పార్టిసిపేట్ చేయి పార్టిసిపేట్ నువ్వు ఫెయిల్ అయితే దాంట్లో నుంచి లెసన్ నేర్చుకుంటావు నువ్వు విన్ అయితే ఎస్ నువ్వేంటో నీ కెపాసిటీస్ నీకు తెలుస్తాయి సో నథింగ్ ఇస్ ఇప్పుడు ఇది నేర్చుకునే ఏజ్ అండ్ స్టేజ్ సో నీ మైండ్ ఎంత పీస్ఫుల్ గా ఉంచుతావు ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటావు అనేది ముఖ్యం సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ పర్సనల్ గ్రూమింగ్ బూస్టింగ్ వన్స్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ స్పీకింగ్ ఎబిలిటీస్ నాలెడ్జ్ hobbies or developing your hobbies or skills learning fine etiquette and manners so adding style and grace and your talk your walk and your overall understanding of your own self so ivanna anamata are the reasons for your సో ఈ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటా మాకేంటి అనుకోవచ్చు సో ఏదే పర్సనల్ గ్రూమింగ్ అంటే హ్యాబిట్స్ ఏంటి అంటే ఓవరాల్ క్లెన్లీనెస్ నువ్వు ఎంత నీట్గా ఉన్నావు నువ్వు తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా దట్ డజంట్ మ్యాటర్ బట్ హౌ యు మెయింటైన్ యువర్ సెల్ఫ్ ఓవరాల్గా ఎంత నీట్గా ఉన్నావు హెయిర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు నీ నెయిల్స్ ఎట్లా ఉన్నాయి సో టిప్ టు టో మొత్తం ఫ్రమ్ యువర్ హెయిర్ till your toe, everything, how you maintain your teeth, your attire, your makeup, your attire, and your uniform or whatever it is. So how you put up yourself, anede grooming anamata. So importance, enduku idantha maaku enduku cheptunnaru madam,
మేము రోజు స్నానం చేయట్లేదా, బ్రష్ చేయట్లేదా అంటే అది కాదు. ఎందుకు ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నీ యొక్క పర్సనాలిటీని ఎలివేట్ చేస్తుంది. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే మీకు ఐరన్ చేసిన బట్టలే వేసుకోవాలని లేదు, నీట్గా ఉతికించుకొని చెంబు ఇస్త్రీ అంటారు నీట్గా ఫోల్డ్ చేసి జస్ట్ విత్ హాట్ వాటర్ జస్ట్ యు రబ్ ద అండ్ ఇఫ్ యు మెయింటైన్ యు లుక్ గ్రేట్. ఓకే, యూనిఫామ్ యూనిఫామ్ రెగ్యులర్ గా మేము వేసుకుంటాము, కానీ యు క్యారీ దట్ అంటే వ్రింకిల్స్ పడిపోయింది జస్ట్ ఆర్ పెట్టింది టైం అయిపోతుంది అని వేసుకొని రావడం కాదు. యు షుడ్ గివ్ బై సీయింగ్ ఎట్ యు ద టీచర్ ఆర్ ద లెక్చరర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ షుడ్ బి ఇంప్రెస్డ్. ఓకే, ఇట్ మేక్స్ పీపుల్ అడ్మైర్ యు, అబ్బా ఏమున్నాడ్రా అనిపించుకోవాలన్నమాట. అండ్ ఇఫ్ యు ఆర్ క్లీన్, నీ మైండ్ క్లీన్గా ఉంటుంది, నీ ఆలోచనలు క్లీన్గా ఉంటాయి. నీ ఎప్పుడైతే నీ మైండ్ క్లీన్గా ఉంటే నీ ఆలోచనలు క్లీన్గా ఉంటాయో, నువ్వు బాడీ పరంగా కూడా చాలా క్లీన్గా ఉంటావు, కనిపిస్తావు అన్నమాట. సో మీరు ఒకటి గమనించారా, రెగ్యులర్గా వచ్చేదానికంటే ఎప్పుడన్నా బర్త్డే అని కానీ కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు మన మన ఇదే మారిపోతుంది కదా, మన యాటిట్యూడ్ మారిపోతుంది. I did not understand it. Okay, I'll just come back to you. Okay, ఎప్పుడన్నా కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి, హోల్ మొత్తం మారిపోతుంది అన్నమాట. మీ యాటిట్యూడ్ మారిపోతుంది, యు ఫీల్ దట్ యు ఆర్ ద హీరో ఆఫ్ యువర్ క్లాస్, ఇస్ ఇట్ నాట్. మీ బర్త్డేస్ రోజు కానివ్వండి, పండగ కూడా కొత్త బట్టలు తెచ్చినప్పుడు, ఎప్పుడన్నా కాలేజ్ కేసుకొచ్చిన రోజు కానివ్వండి, ఫేర్వెల్ పార్టీస్ రోజు కానివ్వండి, వెన్ యూ డ్రెస్అప్ your confidence levels improve. So eppudu neat ga undi eppudu neat ga dress up aithe definitely ga adi impression edutu vyakti meeda impression kalaga chestund anamata. Personal hygiene is also eppudaithe neat ga undavo hygiene levels kuda perugutayi anamata, cleanliness anedi perugutadi. And not only that, it is the secret of your success. Okay, so the way you project yourself, the way you carry, the way you behave, that is the secret of your success. And you will be the winner of this competitive world. And అందుకని చెప్పి ఇక్కడ గ్రూమింగ్ అనేది చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మీరు ఎక్కడన్నా ఒక జాబ్ ఇంటర్వ్యూకే కావచ్చు, 10 మందిలో కలవడానికి వెళ్ళొచ్చు, ఇంటర్ కాలేజెస్ పార్టిసిపేషన్ కి వెళ్ళొచ్చు, ఒక 55% మీ యొక్క అపియరెన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓన్లీ 38% ఇస్ అపాన్ యువర్ టోన్ పిచ్ పేస్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ ఓన్లీ 7% వాట్ యు సే. అర్థమైందా? 55% ద పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు యువర్ అపియరెన్స్, గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు కూడా ఒకళ్ళు అడిగారు కదా కామెంట్ సెషన్ లో, సో హౌ మచ్ పర్సెంట్? 55% యువర్ అపియరెన్స్ అండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ కౌంట్స్. ద వే యు స్టాండ్, ద వే యు స్పీక్, ద వే యు లుక్ అట్ పీపుల్, ద వే యు రిసీవ్ దెమ్, 55% గుర్తుపెట్టుకోండి. సో హౌ మచ్ it is important to develop your grooming skills and personal hygiene. It's very very important. And 38% mee yokka tone, mee yokka pitch, mee yokka pace of your voice, and only 7% counts what you say. So mee appearance meede edutu vaallu mimmalni vinala leda anedi decide chestaru. Okay, is that clear? So grooming ante enti? It is nothing. To keep yourself clean, neat and tidy in appearance. Ardhamainda? Grooming ante enti? To keep yourself clean, neat and tidy in your appearance. Nu ee vidhanga aithe groom chesukuntavo, not only outer body idi, you have to groom your inner. అంటే నీ యొక్క టాలెంట్ ఏంటి, నువ్వు దేంట్లో యు గుడ్ ఎట్, సో నీ ఫియర్స్ ఏంటి, అవి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి. సో ఇప్పుడు నలుగురిలో మాట్లాడడం నీకు భయం అని చెప్పి టైప్ చేశావు కదా, నువ్వు ముందు అద్దం ముందు నుంచి మాట్లాడటం అలవాటు చేసుకో, తర్వాత నీ పేరెంట్స్తో మాట్లాడు, తర్వాత నీ ఫ్రెండ్స్తో మాట్లాడు. సో అది అట్లా డెవలప్ అవుతూ అవుతూ 10 మందితో మాట్లాడడం వస్తుంది, ఆ తర్వాత నువ్వు 100 మందిలో కూడా ఎటువంటి భయం లేకుండా మాట్లాడగలుగుతావు అన్నమాట. సో అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు గ్రూమింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి, వన్ థింగ్, జే డాన్సీ
అని అతను ఏం చెప్తున్నాడంటే, యువర్ స్మైల్ ఈజ్ యువర్ లోగో నీ బిజినెస్ కి, యువర్ పర్సనాలిటీ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్. సో నీ స్మైల్, నీ పర్సనాలిటీ, హౌ యూ లుక్, హౌ యూ లీవ్ అదర్స్ ఫీల్ ఆఫ్టర్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్, అంటే నీతో మాట్లాడిన తర్వాత ఆ ఫ్రేగ్రెన్స్ వదలగలగాల ఆ ప్లేస్ లో. ఫ్రేగ్రెన్స్ వదలాలని డియోనో స్ప్రేనో కొట్టుకొని వెళ్ళడం కాదు. ఇట్స్ అబ్బా ఏం చెప్పాడురా, ఏం మాట్లాడాడురా, అట్లా ఉండాలిరా, అట్లా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఇస్ యువర్ ట్రేడ్ మార్క్. సో జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, యువర్ గ్రూమింగ్ షుడ్ బి ఎట్లా అంటే, యువర్ స్మైల్ షుడ్ బి యువర్ లోగో. సో నువ్వు నలుగురిలో మాట్లాడేటప్పుడు చిట్పట్లాడుతూ ఫేస్ ఒక రకంగా చిరాగ్గా పెట్టి మాట్లాడడం కాదు. You should always carry a smile on your face, and your personality itself should be your business card. And how you leave your fragrance, so nu vadili vellinappudu nu cheppina maata entha varaku prabhavam choopistundi, that's your trademark, that's how you have to be groomed. So eppudu navvostunda nee moham meeda, tension unta navvostunda? టెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్, డెఫినెట్గా టెన్షన్ వస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు అవగాహన, పూర్తి అవగాహన కలిగి ఉంటావో డెఫినెట్గా టెన్షన్ ఉండదు. ఎప్పుడైతే నీకు టెన్షన్ ఉండదో యూ విల్ బి పీస్ఫుల్ అట్ హార్ట్ అండ్ యువర్ ఫేస్, అండ్ యూ కీప్ యువర్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఓకే, సో దీనివల్ల, గ్రూమింగ్ వల్ల, పర్సనల్ గ్రూమింగ్ వల్ల యూ లీవ్, యూ మేక్ ఎ గ్రేట్ ఫస్ట్ ఇంప్రెషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, first impression is the best impression. And body language, you should focus on your body language. You should loathe your dressing etiquette. Gundil sariga pettukunnava leda, collar sariga unda leda, okay, so dress sense kaligi undali. So etla padithe atla raavadam gaadu, neat ga హెయిర్ కోమ్ చేసుకున్నావు లేదా, సో ఆ హీరో ఆ మూవీలో అట్లా పెట్టాడు ఇట్లా పెట్టాడు, స్పైకులు తీశారు పంకలు తీశారు, సో అది మనకు సూట్ అవుతుందా లేదా కూడా చాలా ఇంపార్టెంట్. మన ఫేస్ కి ఏదో అతికి పెట్టినట్లు ఉండకూడదు. ఇట్ షుడ్ సూట్ యూ. నీ బాడీకి, నీ ఫేస్ కి నీకు సెట్ అయ్యేటట్లు ఉండాలి. నలుగురు నవ్వేటట్లు ఉండకూడదు, నలుగురు చూసి ఇంప్రెస్ అయ్యి ఫాలో అయ్యేటట్లు ఉండాలి. సో అంతేకాకుండా నీ ఇన్నర్ అండ్ ఔటర్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. సో కాన్వర్జేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నా వాటి మీద ఫోకస్ చేయాలి. అంతేకాకుండా యాటిట్యూడ్ ఇస్ ద కీ. నీ యొక్క యాటిట్యూడ్ అంటే గర్వం కాదు, హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. యూ షుడ్ బి కాన్ఫిడెన్స్, నువ్వు ఎవరికంటే తక్కువ కాదు. నీకుండే యాటిట్యూడ్ నీకు ఉండాలి. సో ఇది ఏజ్ లో అంటే ఓవర్ యాటిట్యూడ్ చూపించడం కాదు. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దట్, వెన్ యూ టాక్, when you speak, when you sit, you should maintain correct posture. ఎదురు వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్లు ఉండకూడదు అన్నమాట. యూ షుడ్ బి పీస్ఫుల్, ప్లెజెంట్ గా ఉండాలి. సో చిన్న చిన్న కాన్వర్సేషన్స్ తో యూ షుడ్ డెవలప్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ గ్రూమింగ్ యువర్ సెల్ఫ్. నౌ కమింగ్ టు ద పర్సనల్ హైజీన్. జస్ట్ టైప్ మీ వాట్ ఇస్ పర్సనల్ హైజీన్. పర్సనల్ హైజీన్ అంటే ఏమనుకుంటున్నారో టైప్ చేయండి. Let me see how many of you will respond to personal hygiene. Personal hygiene ante entama? Can you tell me what is your personal hygiene? Good habits, personal good food. Yes. Yes, yes. So personal hygiene ante how you, good habits, good habits, yerni babu, yeah, food habits, Vinay, yes. Inka evaranna can you washing hands, yes, personal hygiene, it's very important nowadays. Cleaning teeth, Sivakumar. Food habits, Jyoti. Yes, yes. So, hygiene ante shubhrata. So, face hygiene. Face hygiene ante etla cheppandi? Mogu pillalu aithe, you should, age lo you'll get beard and mustache. So, you should be always clean.
అండ్ ఫింగర్స్ నెయిల్స్ మెయింటైన్ చేయడం, నెక్స్ట్ ఇయర్ హైజీన్ అండ్ యువర్ హెయిర్ హైజీన్. కొంతమంది ఎప్పుడు తల్లో చేతులు పెట్టుకొని దే జస్ట్ ట్రై టు, సో ఎవరైనా చాక్లెట్ కానీ కేక్ కానీ లేకుంటే ఏదైనా లడ్డు ఇస్తే మళ్ళీ అదే చేతితో తీసుకుంటారు, అది చేతులు పద్దాక తల్లో పెడతారు, మీరు బయట నుంచి ఎక్స్పోజ్ అవుతారు, డస్ట్ ఎవ్రీథింగ్ గెట్ సెటిల్డ్, సో ఆల్ దిస్ అండ్ ఫుడ్ హైజీన్. అంతేకాకుండా మీరు నీట్గా ఉండటమే కాదు, మీ పరిసరాలు, మీ చుట్టుపక్కల, మీ ఎన్వైరన్మెంట్ కూడా మీరు నీట్గా మెయింటైన్ చేయగలగాలి. ఓకే, అంతేకాకుండా పర్సనల్ హైజీన్లో మీరు కంటి నిండా నిద్ర కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్లెస్ అండ్ అంటిల్ యు స్లీప్ వెల్, యు డోంట్ వేకప్, యు డోంట్ హ్యావ్ అ ఫ్రెష్ మార్నింగ్. వెన్ యూ డోంట్ హ్యావ్ అ ఫ్రెష్ మార్నింగ్ యూ కాన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. సో నైట్ అంతా ఫోన్స్తో, వాట్సాప్ చాట్స్తో బిజీగా ఉండి ఎర్లీ మార్నింగ్ లెగాలంటే లెగ్గలరా? లేదు. సో సఫిషియంట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. 9:30-10 కల్లా పడుకొని 5:00-5:30 ఇఫ్ యు వేకప్, ఇఫ్ యు హ్యావ్ అ సౌండ్ స్లీప్, ద హోల్ డే యుల్ బి వెరీ ఎనర్జెటిక్. ఓకే, ఎప్పుడైతే నువ్వు నిద్రపోతావో నీ క్లాసెస్ అటెంటివ్గా వింటావు, చక్కగా యాక్టివ్గా ఉంటావు. అండ్ కొంతమందికి దే బైట్ ద నెయిల్స్, ఆల్వేస్ దే విల్ బి బైటింగ్ ద నెయిల్స్. ఓకే, ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మైండ్ రిలాక్సేషన్, ఎస్. అండ్ నేను చెప్పాను కదా తలలో చేతులు పెట్టి పద్దాక, ఆడపిల్లలు అయితే యూ షుడ్ క్లీన్ యువర్ హెయిర్, అప్లై ఆయిల్ అండ్ క్లీన్ రెగ్యులర్లీ. సో యూ షుడ్ సీ ద డోంట్ పేలతో నిండు కాకుండా, ఎప్పుడైతే పేలు ఉంటాయి దురద పడుతుంది ఆటోమేటిక్ యువర్ హ్యాండ్స్ గెట్ ఇన్ టు యువర్ హెడ్ సో ఆల్ దిస్ కౌంట్స్. కొంతమంది దే కీప్ ద ఫింగర్స్ ఇన్ దేర్ నోస్ దేర్ మౌత్, ఓకే, ఆల్ దట్ ఈస్ రబ్బిష్. సో యూ షుడ్ నో ఆల్ దిస్ థింగ్స్. అండ్ వెన్ యూ స్నీజ్ యూ షుడ్ కీప్ యువర్ హ్యాండ్కర్చీఫ్. సో ఇప్పుడు కరోనా టైంలో మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం కదా, వాషింగ్ హ్యాండ్స్, వెన్ యూ గో టు ద వాష్రూమ్, వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద వాష్రూమ్ యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్, బిఫోర్ ఈటింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్, యూ షుడ్ మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్స్, అండ్ యూ షుడ్ నాట్ స్నీజ్ ఓపెన్లీ, యూ షుడ్ యూజ్ యువర్ హ్యాంకీ టు కవర్ యువర్ అండ్ డోంట్ స్క్రాచ్ యువర్ ఫేస్ ఆర్ head with your fingers, all the germs, dust, whatever it is, it settles in your nails, and don't chew the gum. Kontamandi ki padaka they'll be chewing the gum. So all these are bad habits. So daily bath, do you do daily bath? It's a good habit. Meeru chestaro ledho meeku telusu, meeku telisthe chalu. Okay, brushing teeth twice a day. And I observed kontamandi students ostaru, they sweat a lot, and when they don't take the consider the personal hygiene, that smells meeku meeku raavakapovachu smell, kaani mee pakkana vaalliki definitely ga telustundi. Mee ee age lo aadukune age eppudaithe meer ekkuva endalo expose ayi ekkuva games ki eltaro, definitely you'll sweat. Eppudaithe sweat ekkuva vastundo it gives a smell out of your body. So intiki vellanamante snanam cheyadamlo meeku kharch ayyadi em undadu. Okay, you maintain that when you play, go for games, when you go for out, you see that you clean your body regularly so that ituvanti బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండదు. అంతేకాకుండా బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ యువర్ మౌత్, ఆనియన్స్ తింటాము, స్పైసీ ఫుడ్ తింటాము, వెన్ యూ టాక్ దట్ రిఫ్లెక్ట్స్. సో ఎవరన్నా మనతో మాట్లాడాలని దగ్గరకు వచ్చినా వెన్ వీ హ్యావ్ అ బ్యాడ్ స్మెల్ దే అవాయిడ్ అస్, ఫలానా కారణం అని మనకి చెప్పరు కానీ దే ట్రై టు మూవ్ అవే ఫ్రమ్ అస్. సో బీ, నేను జనరల్గా అందరికీ చెప్తున్నాను, సో యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. You try to clean your body regularly, try to clean your hair regularly, try to clean your mouth regularly, twice a day. So all this makes you, ante kaakunda nee parisaralu kuda, nee chuttu pakkala pranthalu kuda e vidhanga untunnayo meeru, yeah, distance maintain cheyadam. So all this counts. So
మసాజెస్ స్కాల్ప్ సో యువర్ ఓవర్ హీట్ బాడీలో ఉన్న హీట్ మొత్తం రెడ్యూస్ అవుతుంది టేక్ కేర్ అంతేకాకుండా కొంతమంది హాస్టల్స్ లో ఉన్న దే షేర్ ద సోప్స్ ఒకళ్ళ సోప్స్ ఒకళ్ళు యూ డోంట్ డూ దట్ యూ మెయింటైన్ యువర్ పర్సనల్ ఓకే సో ఇవన్నీ నేను చెప్పాల్సినవి కాదు మీకు తెలుసు బట్ జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ యూ సో దట్ యూ మే ఫాలో త్రూ అవుట్ యువర్ లైఫ్ సో యూ హ్యావ్ టు క్లీన్ యువర్ మౌత్ అండ్ హ్యాండ్సే కాదు కాళ్ళు కూడా చాలా నీట్గా కాళ్ళ గోళ్ళు కూడా యూ హ్యావ్ టు ట్రిమ్ దెమ్ యూ అండ్ నౌ ఐ విల్ టెల్ యూ ద గ్రూమింగ్ టిప్స్ ఒక రిమూవ్ హెయిర్ ఫ్రమ్ అన్వాంటెడ్ ఏరియాస్ కీప్ సీ దట్ దే ఆర్ మెయింటైన్డ్ వెల్ అవాయిడ్ యూజింగ్ ఎక్సెస్ మేకప్ సో మనం జనరల్గా వాడడం అనుకోండి మన ఏరియా యూ బీ లైక్ అ ప్రొఫెషనల్ చక్కగా షార్ట్ హెయిర్ బాయ్స్ అయితే చక్కగా జస్ట్ యూ ట్రిమ్ సో అది గివ్స్ అ ప్లెజెంట్ లుక్ నెయిల్స్ కటింగ్ హెయిర్ కటింగ్ ఎస్ షేవ్ డైలీ హెయిర్ కట్ వన్స్ ఎవ్రీ 2-3 weeks మంత్లీ వన్స్ ఆర్ ఎల్స్ మైండ్ యువర్ మేనర్స్ సో ఆల్ దీస్ ఆర్ వెరీ సో హౌ విన్నర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లూజర్స్ సో మీరు ఎట్లా మిగతా వాళ్ళకంటే డిఫరెంట్ ఈ క్లాసెస్ వినడం వల్ల హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ సో హార్డ్ వర్క్ గురించి మనం ఫస్ట్ స్టోరీలో చెప్పుకున్నాము నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ సో ఒకసారి లూజ్ అవుతాం రెండుసార్లు లూజ్ అవుతాం యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఇది ఇంతే అని యూ షుడ్ ఫైట్ అంటిల్ యూ అచీవ్ యువర్ గోల్ ఫోకస్ అండ్ డిటర్మినేషన్ సో ఇవన్నీ కూడా మనకి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాల్లో చూసాము మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టైం మేనేజ్మెంట్ పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట అంతేకాకుండా డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ నీకుండే టాలెంట్ నీకుంటుంది నీ పక్కన వాడుకుండే టాలెంట్ నీ పక్కన వాడుకుంటుంది సో ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం మంచిది కాదు నీలో ఉన్న నీ టాలెంట్ ఏంటో గుర్తించు దాన్ని సాన్ పెట్టడానికి ట్రై చేయి యు ఎవ్రీ వన్ ఆర్ యునీక్ సో yes time is most important and don't waste your precious energy on gossips ekkuva pichi kabbarlu time pass cheyadam anedi so iddarlo kalal kantam kaadu melukuga undi kalal kani atni saakaram cheskondi so all these are very important so overall ga trimmed haircut clean shave warm smile feel confidence formal dress sense undali shake hand ippudethe ni confidence untado edutu vaalki shaking hand ichinappudu firm ga isthavu and correct body posture kuda important so meelo evaranna meek em ardham ayinda naatho panchukogalara cheptara just you can raise your hand okay I'll try to share the screen I don't know how far is this possible yeah so grooming ee roju topic manam grooming and personal hygiene gurin chusukundam so ee points kanaka meer note cheskunte meeku prati week end lo meek assessment untundi so ee points screenshot teeskovadam kaniyandi ledha meeru vaatni note down, jot down cheskunte it helps you when you write your assessment test it will help you for your assessment test what is personal grooming so reasons for personal grooming meeka boosting one's confidence improving communication screenshots teeskuna sare or else if you note down jot down the points meeru exam rasetappudu ante assessment test ki chaala use avutayi anamata so reasons for personal grooming language speaking abilities
scope of knowledge, developing certain hobbies or skills, learning fine etiquettes and manners. Ivanni kuda discuss cheyadam jarigindi. Ivanni kuda personal grooming habits. Mee body paranga chusukunte overall cleanliness important. Maintaining hairstyle, trimming your hairstyle, trimming your nails, brushing your teeth, uniform attire, makeup, maintaining how to maintain your makeup. Ivanni kuda chusam manam. Enduku ivanni manam nechukunnamo? It improves your personality. It makes people admire at you. If you are clean, the action is also clean from you. Makes the environment clean. Okay? Communication easy, verbal communication easy, discussions lo participate cheyachu. It helps to improve hygiene in you. Self-discipline kuda impart chestundi. And it is the secret of success. And you will be the winner in this competitive world. Okay? Nin cheppan kada? Me 55% me appearance and body language untundi. 38% tone, pitch, pace of your voice untundi. 7% what you say. So, grooming is nothing but to keep yourself clean, neat and tidy in appearance. Okay? Nin cheppan kada? Your smile is your logo. Your personality is your business card. How you leave others feeling after having an experience with you is your trademark. So, ivanni intaku mundu manam discuss cheskuna points. Making a great first impression, body language, etiquette of dressing, the do's and don'ts in conversation, inner and outer personality, conversation skills. The attitude is the key, how you carry yourself, right posture, so striking small conversations. So personal hygiene is brushing your teeth, taking shower daily, washing your hair regularly, your hands regularly, having a clean shave, using the deodorants. So ivanni components anamata, enti components. Face hygiene important, fingernail and toenail hygiene is important, ear, hair, foot, overall environmental cleanliness is also important. Ante kaakunda cheptunnam kada, you should have sufficient sleep, adequate and healthy food, regular exercises kuda. Yeah, exercises. It may be running, brisk walk, whatever it may be. Early morning konsep exercise keeps you fresh and fit. Okay, you should always look alert and attentive on duty. Ivanni kuda vidyarthi kundalsina aidu lakshanallo chusam manam telusukunnam kuda. So what are they are pancha lakshanalu enti? Kaaka chesta, bakodhyanam, shwana nidra, alpahari, grihatyagi. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం. సో ఓకే, సో ఆల్ దిస్, సో స్కిన్, హెయిర్, టీత్, హ్యాండ్స్ అండ్ ఫీట్ పర్సనల్ హైజీన్, సో ఆల్ దిస్ ఓకే. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ టైమ్ you follow all these things. And next session I want to hear from you, what did you learn in this grooming and personal hygiene session. Okay, thank you, have a nice day, take care. Thank you ma'am for giving your valuable information to all of students and me too. Okay, thank ma'am. You ma'am, thank you. Let us end the section. Yes, ma'am. Ashwini ma'am, end the section ma'am. Thank you all.